ఎస్ఆర్కే ఎంటర్టైన్మెంట్స్ తరపున మా ఆలేటి ఆటం వరల్డ్ అనాథ ఆశ్రమం తరపున ఆటీవీ తరపున ఉడుగుల శ్రమక్య యూట్యూబ్ ఛానల్ తరపున అలాగనే మా రుద్ర ఛానల్ నా బిడ్డ దాదాపు 2 సంవత్సరాలు అయిందా కరోనా టైం తర్వాత నా ఇంటికి వచ్చి ఇంటర్వ్యూ తీసుకుంది కూతురమ్మ సో అప్పుడు కూడా గడ్డ ముసలోళ్ళలాగా ఉన్నా ఇప్పుడు కుర్రోళ్ళలాగా ఉన్నా సరే మా ఆశ్రమం మా ఆలేటి ఆటం వరల్డ్ అనాథ ఆశ్రమం తరపున ఆ బిడ్డకి సన్మానం సత్కారం ఆ పూజ పునస్కారాలతో ఒక మా ఆడబడుతున్న మా కూతురమ్మ మా ఇంటికి వచ్చింది మా ఆశ్రమంకి వచ్చిందన్న గౌరవంతో రాకేష్ మాస్టర్తో ఇంటర్వ్యూ తీసుకోవడానికి వచ్చారు మా అన్న ఒకటే అన్నారు ముందు వాళ్ళని రమ్మని చెప్పు భోజనానికి ముందు అంటే అన్న టైం అయిందంటే ముందు ఆ వృద్ధులకి అందరికీ భోజనాలు పొట్టించడానికి కూతురమ్మ కానీ యూనిట్ కానీ ఆ రుద్ర యూట్యూబ్ ఛానల్ యూనిట్ అలాగే మన ఎస్ఆర్కే ఎంటర్టైన్మెంట్ తరఫున కూడా ఈ వీడియో చూసిన వాళ్ళు రుద్ర ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి గంట మార్క్ కొట్టండి ఆల్ నొక్కండి సో మీకు నోటిఫికేషన్ వస్తుంది మా అన్నగారు ఇప్పుడు ఆ బిడ్డను ఆశీర్వదిస్తారు ఈ వీడియో చూడండి నువ్వు రా అక్క 24 అవర్స్ ఏం ప్రాబ్లం లేదు మాట్లాడుతూనే ఉంటుంది గంగా అనేది నీళ్ళు ఎట్లా ప్రవహిస్తూ ఉంటుంది ఈ నోరు అట్లాగే ఉంటుంది రాత్రులు నాకు నా మెలకు వస్తే ఏదేదో ఆడ మాట్లాడుతూ ఉంటుంది నేను మిదిపై ఉంటే ఇంటానే ఉంటా నువ్వు ఉప్పర్ తాళమ్మా నువ్వు నీ హిందీ నాకు అర్థం కాదు రుద్ర ఛానల్ తరపున నా బిడ్డ నా కూతురమ్మ మంచి యాంకర్గా మంచి మా అన్న కూడా మంచి ఆర్టిస్ట్ అవ్వాలండి సో అమ్మా త్వరలో మంచి ఆర్టిస్ట్ అవ్వు సో రుద్ర ఛానల్ స్టాఫ్ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సో ఈ వీడియో చూసిన వాళ్ళు రుద్ర ఛానల్లో మంచి లైక్లు చేయండి షేర్ చేయండి మీ ఇష్టం ఇంకా మీరు కామెంట్లు పెట్టండి సో ఒకటి మాత్రం చెప్పిన రాకేష్ మాస్టర్ అనే వ్యక్తి ఒకటే కోరుకుంటాడు మీలో ఎవరికైనా రోగం వచ్చినప్పుడు మీకు దుఃఖం వచ్చినప్పుడు కష్టం వచ్చినప్పుడు నష్టం వచ్చినప్పుడు భయం కలిగినప్పుడు మీకు శత్రువులు ఏర్పడినప్పుడు మీరు రాజ్యసభ యందు శ్మశానమందు ఎవడు నీతో ఉంటాడో వాడే నిజమైన స్నేహితుడు మిత్రుడు ఆత్తుడు తల్లిదండ్రి అన్నల ఆడపడుచు అది స్త్రీ పురుషులు ఈ రెండు యొక్క జాతులకి అంటే మానవ జాతి ఒకటే కులాలు మా అంటే శరీరాలు స్త్రీ పురుషులు అందువల్ల నేనేమంటానంటే ఎవరికైనా రోగం వచ్చినప్పుడు మనం దిగండి కాపాడుకున్న వాడే నిజమైన స్నేహితుడు అందువల్ల ఇక్కడ రోగాలతో చాలామంది ఉన్నారు ఎయిడ్స్ పేషెంట్లు ఉన్నారు కరోనా పేషెంట్లు అంతకుముందు ఉండేవాళ్ళు కుష్టి వ్యాధి వాళ్ళు ఉన్నారు టీబీ పేషెంట్లు ఉన్నారు సో వాళ్ళందరికీ మేమంటూ ఉన్నాం మేము సైతం అన్నీ మా అన్న ఆలేటి అన్న ఆటమన్న సో ఆయన్ని ఎంతోమంది ఎత్తు పొడిచినా మీడియా వాళ్ళు వస్తూనే ఉన్నారు ఇక్కడ వాతావరణం చూస్తూనే ఎవరో తెలియని మూర్ఖులు అజ్ఞానులు క్రూరులు నోటికి ఏదొస్తే అలా మాట్లాడటం కాదు ఈరోజు రాకేష్ మాస్టరు అనాథాశ్రమంలో అడక తింటున్నాడు నేను అడక తింటా చాలా ఆప్యాయతగా ఉన్నాను వాళ్ళు పెట్టిన అన్నం తింటాను వాళ్ళకి నేను అన్నం కొట్టిస్తాను నేను 5 స్టార్ హోటల్లో తిన్నా నాకు చేయమనిపించలేదు నేను 5 స్టార్ హోటల్లో తిన్నా అమెరికాకి వెళ్ళా లండన్ వెళ్ళా ప్యారిస్ వెళ్ళా అన్నీ చూసా హైదరాబాద్లో ఆలేట ఆటం వరల్డ్ అనాథాశ్రమంలో పట్టిన అన్నం తింటున్నా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా ఎవరైనా గుళ్ళో మిగిలిపోయిన అన్నం పెడితే అది కూడా నేను తింటూనే ఉన్నాను ఎవరైనా పెళ్ళిళ్ళలో బర్త్డే ఫంక్షన్లో మిగిలిపోయిన అన్నం నాకు కూడా పెట్టన్నా అంటున్నా నాకు సిగ్గు చాలా ఆనందం అనాథ అంటే వీళ్ళు ఎవరు అనాథలు కాదు తల్లిదండ్రులు ఉన్నారు కానీ మతి స్థిమిత లేకుండా తల్లిదండ్రులకు చెప్పకుండా ఎటో 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 కాలగమ్యం ప్రకారం అటు అటు వచ్చేసిన వాళ్ళందరూ వీళ్ళు అనాథలు కాదు మన కుటుంబం వాళ్ళే చూడటానికి అసహ్యంగా అసహించుకునే యొక్క వ్యక్తులకి ఒక మరో గుణపాఠం అలాగే మా అన్న సత్కరించి మా ఆడపడుచు 10 కాలాల పాటు చల్లగా మా ఆశ పోసుకొని బ్రతుకు తల్లి యాంకర్గా ఎదుగుతూ మంచి సినిమాలు చేయాలని మీ యొక్క రుద్ర ఛానల్ కూడా మంచి అభివృద్ధిలోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ
సెలవు తీసుకుంటున్నాయి మీ రాకేష్ మాస్టర్. మా అన్నయ్య పూట అన్నదాన ఈ పూట అన్నదాన పుణ్యదానానికి ఉపక్రమించి సహకరించి ముందుకొచ్చిన పెద్దలు ఎవరైతున్నారో వారి గోత్రం ముడుగునూలు మర్రి కృష్ణమూర్తి, మర్రి శ్యామ్ ప్రభ, మర్రి వంశీ మోహన్, మర్రి అనురాధ, మర్రి ఐశ్వర్య, మర్రి ఆదిత్య, వీరి కుటుంబం మొత్తం ఈరోజు ఇంత చక్కటి దావతలాగా భోజనాలు ఏర్పాటు చేస్తున్నారు. వీళ్ళకి ఇంత చక్కటి ప్రేమను ప్రసాదించారు వీరి తల్లిదండ్రులు, విద్యాబుద్ధులు అందించిన గురుదేవులకు పన్నెండు నూరేళ్ళు వాయు ఆరోగ్యాలతో ఎంత ఆర్థిక సహసహకారంతో అందించినో ఇదంతా నూరంతలు వెయ్యంతలు వాళ్ళ ఆర్థిక అభివృద్ధి దినదినాభివృద్ధి చెందాలని వాళ్ళు వారి కుటుంబం మొత్తం చల్లగా నిండుగా మెండుగుండాలని మనందరూ ఆశీర్వదిద్దాం బిడ్డ. జయబల శ్రీ అన్న పుణ్యశారదికి జై, జయబల శ్రీ లలిత మాతాజీకి జై, జయబల శ్రీకృష్ణ పరమాత్మకి జై. ఈ అన్నదాత సుఖీ భవ ఏ మహానుభావం పెట్టాడో, మర్రి కృష్ణమూర్తి కుటుంబం హైదరాబాద్ ఏరియా అన్న, మరి శ్యామ ప్రభ, మరి శ్యామ ప్రభ యాదవ్ సార్, యాదవ్ వంశీ మోహన్ యాదవ్ గారు, అనురాధ యాదవ్ అమ్మగారు, ఐశ్వర్య యాదవ్ అమ్మగారు, ఆదిత్య యాదవ్ గారు, మీ కుటుంబం చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరు చేసిన సేవా కార్యక్రమాలు ఇంత అంతా కాదు, ఆకలితో అలమటిస్తూ అన్నమో రామచంద్ర అనే అనాథలకి ఈరోజు మీరు దాతగా నిలిచి వాళ్ళ కడుపు నింపిన దానికి, మీ కుటుంబాలు చల్లగా ఉండాలి. అన్ని రకాల నేను చిప్స్ కూడా తిన్నా, ఇక తింటా నేను. టమోటా ఉంది, క్యారెట్, బీట్రూట్, మొత్తం స్టార్ హోటల్ ఏమేమి జరుగుతాయో ఎన్నో ఉన్నాయి. చాలా సంతోషం, మీ కుటుంబం చల్లగా ఉండాలని, అలాగే యాదవ్ సంఘం అందరూ కూడా ఇలాంటి గొప్ప కార్యక్రమాలు చేసుకుంటానికి. మొన్న కూడా ఒక యాదవ్ సంఘం వాళ్ళు వచ్చింది, వాళ్ళ అమ్మ ఫస్ట్ వస్తారు. ఓకే, జర్నలిస్ట్ భాస్కర్ యాదవ్ గారు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇట్లా మీ రాకేష్ మాస్టర్ ఆలేటి ఆటం వరల్డ్ అనాథ ఆశ్రమని కాపాడే ప్రతి దాతలు, చూసే ప్రతి దాతలు కూడా ముందుకు రావాలని, ఈ యొక్క కింద ఫోన్ నెంబర్ ఉంటుంది, మీరు ఏదైనా సహాయం చేయాలనుకుంటే సహాయం చేయండి. సహాయం చేయకుండా ఉన్న వాళ్ళు పర్వాలేదు, వచ్చి చూడండి ఆలేటి ఆటం వరల్డ్ అనాథ ఆశ్రమని సహాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. ఇప్పుడు మీ రాకేష్ మాస్టర్, జై కళామా తల్లి, జై జై కళామా తల్లి, జై జవాన్, జై కిసాన్, జై భీమ్, జై హింద్, జై భారత్.